సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. ఫ్రెష్ గా ఇప్పుడు మంజులా గారికి మీరు ప్రపోజ్ చేయాలి అంటే కొన్ని వర్డ్స్ మీ ఓన్ వర్డ్స్ లో ఎలా ప్రపోజ్ చేస్తారు? మీ రైటింగ్స్ లో ఎప్పుడైనా ఆవిడ కోసం ఏమైనా రాశారా? ఇది వరకు రాసాం అంటే ఎప్పుడు ద బిగినింగ్ ఆఫ్ ఆర్ జర్నీ చంద్రముఖి అన్నారు కదా, ఆ టైంలోనే అప్పుడు రాసుకునేవాళ్ళం. రాసుకునేవారా? ఓకే. ఇద్దరు ఏదైనా గుర్తుందా అంటే మీరు తన కోసం పర్టికులర్ గా ఇష్టపడి రాసింది? ఏమై నిజంగానే గుర్తుండవు, ఆ టైంలో ఆ మూమెంట్ లో ఎవడో లోపల నుంచి వచ్చి రాయిస్తాడు కదా, అలా రాసింది. అబ్బాయిలు స్ట్రాటజీ అంటారు కదా, అంటే పడే వరకే రా, పడిన తర్వాత ఏం గుర్తుండవు. వన్స్ అమ్మాయి మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతారు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఉండకూడదు కదా, ప్రెసెంట్ ఏంటని చూడాలి లేదా ఫ్యూచర్ ఏంటని చూసుకోవాలి, అందుకని జరిగిపోయిన అలా మర్చిపోతూ ఉంటారు. సో ప్రెసెంట్ ఏమైనా కొన్ని వర్డ్స్ తన కోసం ఏమైనా డెడికేట్ చేయగలరా, ఒక ప్రపోజల్ లా కానివ్వండి, మీరు ఏదైనా కన్వే చేయాలి అనుకున్నది? సింపుల్ అంటే నువ్వు లేనిదే నేను లేను అంతే. ఏమన్నా చెప్పారు ఇంప్రెస్డ్ అక్కడ. మీరు ఫాదర్ అయిన తర్వాత అంటే బిఫోర్ మీ మ్యారేజ్ కి ముందు నాన్నగారిని ఎప్పుడైనా తెలుసో తెలియకో హర్ట్ చేసి ఉంటారు కదా, ఆ రియలైజేషన్ మనం అంటే మన పేరెంట్స్ మనకి చెప్తే ఆ వీళ్ళు ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉంటారు అనే ఒక వర్షన్ ఉంటుంది. వన్స్ వాళ్ళు లేనప్పుడు ఆ వాల్యూ మనకు అర్థం అవుతుంది. సో అలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అది ఎప్పుడంటే డెఫినెట్లీ మీరు అడిగినట్టు నేను ఫాదర్ అయిన తర్వాతే, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ కానీ మనం మన పిల్లలకి చెప్తున్నప్పుడు కానీ, ఓకే మన ఫాదర్ మనకి చెప్పారు అదే మళ్ళీ మనం చెప్తున్నాము, అప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అయ్యాము అనేది డెఫినెట్ గా గుర్తొస్తుంది. అంటే ఇది ప్రతి వాళ్ళ జీవితంలో లైఫ్ సైకిల్ లో ఎక్కడో చోట స్ట్రైక్ అవుతుంది. అంటే మనం హస్బెండ్ నుంచి ఫాదర్ అవుతాము, ఫాదర్ అయిన తర్వాత మన ఫాదర్ ప్లేస్ లో మనం ఉంటాము. సో మన కొడుకు వాడు మనకి ఎదురు తిరిగినప్పుడు లేదో మన మాట విన్నప్పుడు మన రియాక్షన్, అంటే ఏ సినిమా కట్టింగ్ లాగా ఇప్పుడు మనం అప్పుడు మనం, అట్లా చాలా సందర్భాల్లో నేను రియలైజ్ అయ్యాను. ఇంకా ఆయన ఉంటే మేబీ ఎలా రియాక్ట్ అవుతా నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ట్ ఏమో అలా చేసి ఉండకూడదేమో అప్పుడు, అట్లా ఆయన మాట విని ఉండాల్సిందేమో అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఓకే. సో మీ అబ్బాయి అక్షయ్ అండ్ మీకు ఎక్కువ క్లోజా లేకపోతే మంజుల గారికి ఎక్కువ క్లోజా? వాడు మదర్కే ఎక్కువ క్లోజ్. మదర్కే ఎక్కువ క్లోజ్, ఎందుకంటే నేను కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడుతుంటాను, అంటే ఫుడ్ విషయంలోనే, పెద్ద వేరే ఏం కాదు, ఫుడ్ విషయంలో కానీ కొంచెం యాక్టివిటీస్ విషయంలో కానీ, అవి జనరల్గా పిల్లలకి నచ్చవు కదా. సో మదర్స్ అనేవి కొంచెం మదర్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. సో వాళ్ళ మాట విన్నప్పుడు నాన్నతో చెప్తానని, మేము నాన్న కూడా ఇప్పుడు భయం చూపించడానికి ఉంటాడు. డాటర్స్ ఉంటే ఐ మీన్ లైక్ ఫాదర్స్ ఫాదర్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. సో ప్యాంపరింగ్ అట్ సైడ్ నుంచి ఎక్కువగా ఉంటుంది. అంటే పర్టికులర్ గా ఇప్పుడు మీరు ఏమైనా అనుకుంటారా తనతో ఇదే చేయించాలి లైక్ ఇది చదివించాలి అలా? అలాంటి అలాంటి ఐడియాస్ పిల్లల మీద రొద్దటం మా ఫాదరు చేయలేదు, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మీకు కూడా ఇంట్రెస్ట్ లేదు? అలాంటి ఉద్దేశాలు లేవు. ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్ ని ఎంకరేజ్ చేయటమే యాజ్ ఎ పేరెంట్. ఓకే. యాజ్ ఎ పేరెంట్స్ గా పిల్లలకి ఇచ్చే సపోర్ట్ ఎంత వరకు ఇంపార్టెంట్ అని మీరు అంటారు? అంటే చాలా మంది పిల్లలు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, పేరెంట్స్ అవి యాక్సెప్ట్ చేయరు. యాజ్ ఎ పేరెంట్ గా అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ ఈ జనరేషన్ లో పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు, చాలా బ్రాడ్ మైండెడ్ తో ఉన్నారు, వాళ్ళకి చాలా ఐడియాస్ ఉన్నాయి. మనకి మన పేరెంట్స్ కి పాత జనరేషన్స్ కి లేని ఐడియాస్ ఈ జనరేషన్స్ లో చాలా ఎర్లీ ఏజ్ లో వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న క్లారిటీ ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు ఆ మంచివేనే చూస్ చేసుకుంటారు. యాజ్ ఎ పేరెంట్ డెఫినెట్ గా ఎవరైనా పిల్లల ఇష్టాలని సపోర్ట్ చేయాలి, చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మిమ్మల్ని నిరుపమ్ గారు అని పిలవడం కంటే కూడా అందరూ ఇప్పుడు డాక్టర్ బాబు అంటేనే ఎక్కువ గుర్తుపడుతున్నారు. నేను కష్టపడకుండా డాక్టర్ అయిపోయారు, సంపాదించిన డాక్టర్, చదవకుండా డాక్టర్ అయిపోయారు. సో నిరుపమ్ గారు వస్తున్నారంటే నిరుపమ్ గారు ఎవరు, డాక్టర్ బాబా అలా గుర్తుపడుతున్నారు. సో ఆ సీరియల్ ఫస్ట్ సక్సెస్ తర్వాత మీరు తీసుకున్న ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఏది అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్స్ అదే, కాంప్లిమెంట్స్ చాలా మంది రకాలుగా రకరకాలుగా ఇచ్చారు, కానీ అంటే మీకు బాగా చుట్టూ ఉండేవాళ్ళు, మనం రోజు కలిసేవాళ్ళు, మనకి లేదా మన చుట్టాలు కానీ మనకి కాంప్లిమెంట్ ఇవ్వటం అనేది సహజం. అవును. కానీ ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మగారు పని కట్టుకుని మన ఫోన్ నెంబర్ తెలుసుకుని మనకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఫోన్ చేశారు, రోజు చూస్తాను చాలా బాగుంటుంది అని. అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడారు. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే వాళ్ళ అదే పవన్ కళ్యాణ్ గారి తోటలో ఉన్న మామిడికాయలు ఒకసారి వచ్చినాయి, ఒక పెద్ద బాక్స్. అండ్ బ్రహ్మానందం గారు, ఓకే, ఆయన పని కట్టుకుని కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చేశారు. మురళీమోహన్ గారు చేస్తారు. ఓకే, సెకండ్ సీజన్ స్టార్టింగ్ అప్పుడు కూడా ఆయన కాల్ చేశారు, ఇలా ప్రోమో ఒకటి వస్తుంది, అదేంటి కొత్తదా పాతదా ఏంటి అసలు అని. ఓకే, మనతో ఏ అవసరం లేదు, మనతో ఏ పని లేని వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే మనల్ని ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నారు అనేది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇన్ని సీరియల్స్ వచ్చాయి, ఎన్నో ఎపిసోడ్స్ అయిపోయాయి, ఎంతో మంది హీరోస్ వచ్చారు వెళ్ళిపోయారు, బట్ కార్తీక దీపం కి వచ్చినంత క్రేజ్ సీరియల్స్ లో ఏ సీరియల్ కి రాలేదు. మంచులక్ష్మి గారు కూడా ట్వీట్ చేశారు, మా మదర్ ఇలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. సో అంటే సీరియల్స్ క్రేజ్ ని పెంచింది మీరేం చెప్పుకోవచ్చు? ఏం కాదు కానీ కార్తీక దీపం అని చెప్పొచ్చు. మేబీ ఆ స్టోరీకి అందరూ అలా కనెక్ట్ అయ్యారు, ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యారు. ట్రూ, అది మంచులక్ష్మి గారు పోస్ట్ చేశారు ఏదో స్టోరీ అన్నప్పుడు ఇదేదో మీమ్ ఎవరో క్రియేట్ చేశారు అని అనుకున్నాను, కానీ ఆవిడ నిజంగా పోస్ట్ చేశారు అన్న విషయం లేటర్ ఆన్ నాకు రకరకాలుగా చాలా మంది ఫార్వర్డ్ 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 వస్తున్నప్పుడు ఏంటి నిజమా నిజమా అని తర్వాత రియలైజ్ అయ్యాను. అలాగే వెన్నెల కిషోర్ గారు కానీ అట్లా ఆయన ఆయన మూవీస్ లో ఎక్కడో చోట కార్తీక దీపం డాక్టర్ బాబు వంటలకు ఈ పేర్లు ఎక్కడో వాడతా ఉంటాయి. సో అట్లా అంటే కామన్ పీపుల్ సీరియల్స్ చూడడం వేరు, నార్మల్ గా ఇంట్లో అమ్మవాళ్ళు అమ్మమ్మలు మా లాంటి వాళ్ళు చూస్తాం, బట్ సెలబ్రిటీస్ నుంచి ఈ అప్రిషియేషన్ రావడం అనేది చాలా గ్రేట్. సో ఇప్పుడు కార్తీక దీపం 1 కి ఏదైతే క్రేజ్ ఉందో 2 కి కూడా అంతే రావచ్చు అంటారా? వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నాను అంటే ఎమోషనల్ కనెక్ట్ సీజన్ 1 లో ఎలా ఉందో సీజన్ 2 కూడా సేమ్ అంతే ఉంటుంది. ఎందుకు అంటే అది సీజన్ 1 క్రియేట్ చేసిన హైప్ దానికి ఉన్న స్టాండర్డ్స్ ఒక లెవెల్లో ఉంటాయి. సో సీజన్ 2 చేసినప్పుడు వాటికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అనేది డెఫినెట్ గా కాన్షియస్ గా ఉన్నారు, అందరూ ఉన్నారు, టీమ్ అంతా అలాగే ఉన్నారు. దానికి తగ్గట్టే ఒక మంచి స్టోరీ. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.